చేసుకోవచ్చు. సో బఫే ప్లేట్ ఏ విధంగా ఉంటే, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ మీకు 12x12 సైజ్ ప్లేట్, 12x12 ఉంటుంది తయారైన ప్లేట్. మీకు రా మెటీరియల్ షీట్ అయితే 13x13 ఉంటుంది. సో మీకు సిట్టింగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటే, సిట్టింగ్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ప్లేట్ మీకు 14 inches సిట్టింగ్ ప్లేట్ ఉంటే కదా, మనకి ఈ సిట్టింగ్ ప్లేట్ రా మెటీరియల్ షీట్ 15x15 సో ఇప్పుడు మీరు వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డబుల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఇప్పుడు మీరు చూడండి, ఈ మిషన్ లో మనకు 2 HP మోటార్ ఉంటుంది. ఈ 2 HP మోటార్ ని కంపల్సరిగా డొమెస్టిక్ పవర్ ని మన క్యాటగిరీతో కంపల్సరిగా మార్చుకొని చేసుకోవాలను. నేను ఇచ్చే సలహాలు కంపల్సరీ పాటించండి. ఇప్పుడు ఈ మిషన్ లో ఈ అబ్బాయి షీట్ పెడుతున్నారు, రైట్ హ్యాండ్ లో షీట్ పెట్టి రైట్ హ్యాండ్ లో లివర్ గేర్ ఉంటుంది. ఆ లివర్ గేర్ ని మనకు వెనక్కి లాగడం వల్ల డై పైకి పోతుంది. 1, 2, 3, 4, 5 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ అదే లివర్ ని ముందుకు ప్రెస్ చేయడం వల్ల, ముందుకు ఆపరేట్ చేయడం వల్ల డై కిందికి వస్తుంది, తయారైన ప్లేట్ బయటకు తీసుకొచ్చు. ఈ విధంగా బొఫే ప్లేట్స్ నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ డైలోనే మనం వేరే డైలో మన అనదర్ డైలో సిట్టింగ్ ప్లేట్స్ మనం పలసడి పతలా ప్లేట్స్ కంచాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. మనం అట్ టైం 3 నుంచి 5 షీట్లు సన్న ప్లేట్స్ కానీ కంచాల ప్లేట్స్ కానీ పలసడి పతల షీట్స్ పెట్టేసి మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనం నిమిషానికి 10 నుంచి 15, 20, 30 వరకు ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇచ్చే దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ 2 HP మోటార్ మన డొమెస్టిక్ పవర్ ని కంపల్సరిగా కమర్షియల్ క్యాటగిరీలో మార్చుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మీకు తదుపరి వీడియోలో రా మెటీరియల్ రా మెటీరియల్ షీట్ ఎంత పడుతుంది, రా మెటీరియల్ బఫే షీట్ ఎంత పడుతుంది, మనం బఫే ఇది బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే, రా మెటీరియల్ షీట్ మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటి చేసుకోవడం 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు, అంటే 1.40 పైసలు ప్లేట్ తయారైంది. 1.40 పైసలు ప్లేట్ తయారైతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనం డైలీ బఫే ప్లేట్ అయినా మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే, ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు కంపల్సరిగా ఉంటుంది. ఓరే ఏంటంటే, మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత, రామడిల్ కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి మీ సొంతం మీద ఆధారపడి. బట్ ఏంటంటే, మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి, బైబ్యాక్ కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ కోరుతున్నాను. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాల సోదరి మనకు చివరిసారిగా కోరుతుంది. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే, ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు మనము